ఇలాగా రకరకాలుగా బాధితులు అయ్యారని అనుకుంటాం, కానీ ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది, వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు, ఇవన్నిటి మీద ఒక స్పష్టమైన అవగాహన సమాజంలో చాలా అవసరం. ముఖ్యంగా నిహారి మండల్ మండల్ గారు ఇలాంటి తను ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ బర్న్ ఇంజురీస్ అయిన తర్వాత ఆవిడ తిరిగి కోలుకొని తనలాంటి బాధితుల కోసం ఒక సంస్థను ఏర్పరిచి నిజంగా ఈ అగ్ని ప్రమాద బాధితుల్ని ఒక్కోసారి ఏమైపోతుందంటే మన ఈ అగ్ని ప్రమాదాలు జరగటం వల్ల గతంలో కూడా నేను విజయవాడలో కూడా చూశాను, అగ్ని ప్రమాదం జరగటం వల్ల ముఖం మామూలుగా సహజంగా ఉండాల్సినవన్నీ మనకి ఎక్స్ఫిగరేషన్ అవుతుంది. అందుకని అందరితో పాటు తిరిగే పరిస్థితులు కరెక్ట్గా మనస్ఫూర్తి యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉండవు సమాజంలో. అది చాలా బాధ కలిగించే అంశం. ఏదో ఒకసారి యాక్సిడెంట్లు కావచ్చు, ఒకసారి క్షణికావేశాలు కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ ఈ అగ్ని ప్రమాద బాధితుల్ని ప్రభుత్వాలు ఇంకా ఎక్కువ బలంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్తే ఒక ఉదాహరణకు నిన్న వచ్చిన ఇన్సిడెంట్ మాకు సంఘటన కూడా ఒక 20 లక్షలు అయిపోతుంది. అన్ని పరిస్థితులు పట్టించుకున్నారు, కానీ అగ్ని ప్రమాద బాధితుల్ని ప్రభుత్వం ఇంకా ముందుగా ఒక ప్రత్యేకమైన అవగాహన ప్రోగ్రామ్స్, అవగాహన సదస్సులు జరగాలి. దీన్ని మరింత ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వాలు ఎంత చేసినా కానప్పటికీ ముందు నిహారి గారులో నాకు నచ్చింది ఏంటంటే తనలాంటి అగ్ని ప్రమాద బాధితులకి తను ఎంత చేయగలను అని చెప్పి తను ఒక లైఫ్ మిషన్గా పెట్టుకొని, జీవిత ఆశయంగా పెట్టుకొని ఈ రోజున ఇది బర్న్స్ టు షైన్ అనేది, అంటే అగ్ని ప్రమాదం వల్ల జరిగినా కానీ దీన్ని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఈవిడ స్టార్ట్ చేసి డాక్టర్ హరికిరణ్ చేకూరి గారు ఆవిడకి అండగా నిలబడి చాలా తక్కువ ఖర్చుతోటి కొంతమంది దాతలతోటి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ఆపరేషన్స్ చేయించిన నిహారిక మండల్ గారికి, హరికిరణ్ చేకూరి గారికి, వారి టీంకి, వారి బృందానికి, అలాగే నిహారి గారికి అండగా నిలబడ్డ వారి స్నేహితులకి, వారి కుటుంబ సభ్యులకి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే దీనికి సంబంధించిన ముఖ్యంగా మేము కోరుకునేది, నిహారి గారు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి వీటి గురించి, ఈ అగ్ని బాధితులకి మరింత అండగా నిలబడాలి. అలాగే వారి గురించి ఎవరన్నా సరే దాతలు ఎవరన్నా ముందుకు రాగలిగితే నిహారి గారి అప్రోచ్ అయ్యి కొంతమంది అగ్ని ప్రమాద బాధితులకి అండగా నిలబడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనసేన నుంచి కూడా వారికి తోడ్పాటు అండ ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.